జయ శ్రీమన్నారాయణ. దైవబలం ప్రేక్షక మహాశయులకి నమస్కారం. క్రితం వీడియోలో శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి అనేటువంటిది సంపూర్ణ వీడియోని మీకు అందించడం జరిగింది. ఈ యొక్క వీడియోలో శ్రీ వరలక్ష్మి వ్రత కథను చెప్పుకుందాం. శ్రీ వరలక్ష్మీదేవతాయే నమః. వ్రతకథాయాం ప్రారంభ. శోనకాది మహర్షులను ఉద్దేశించి సూతుడు ఇట్లు చెప్పుచున్నాడు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒకసారి శివుడు పార్వతికి తెలియజెప్పాను. లోకోపకారమునకై దానిని మీకు వివరంగా వివరిస్తాను, శ్రద్ధగా వినవలసింది. పూర్వము శివుడు ఒకనాడు తన భస్మ సింహాసనముపై కూర్చొని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు నారద మహర్షి స్తుతి స్తోత్రములతో పరమేశ్వరుణ్ణి కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి, నాథ, స్త్రీలు సర్వసౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతమునొక దారిని ఆనతీయవలసిందిగా అడిగినది. అందుక త్రినేత్రుడు మిక్కిలి ఆనందించిన వాడై, దేవి, నీవు కోరిన విధముగా స్త్రీలను ఉద్ధరించు వ్రతం ఒకటున్నది. అది వరలక్ష్మీ వ్రతం. దాని విధి విధానం వివరిస్తాను విను. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందు వచ్చు శుక్రవారం నాడు ఈ వ్రతమును చేయవలనని పరమేశ్వరుడు పార్వతికి చెప్పెను. పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మీ వ్రతమునకు అధిదేవతగా ఎవరిని చేసిరి? ఈ వ్రతమును చేయవలసిన విధానమును తెలియజెప్పమని పార్వతి అడిగింది. కాత్యాయని, ఈ వరలక్ష్మీ వ్రతమును వివరంగా చెబుతాను, భక్తి శ్రద్ధలతో విను. పూర్వకాలంలో మగధ దేశములో కుండినము అనుబడు పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణము బంగారు కుండ్యములతో రమణీయముగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనుబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె మిగులు గుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతఃకాలను నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకొని ప్రాతఃకాల కృత్యాలన్నీ కూడా పూర్తి చేసుకొని అత్తమామలను సేవించుకొని మితముగా సంభాషిస్తూ జీవిస్తుండేది. వరలక్ష్మీ వ్రతానికి అధిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయమున చారుమతికి కలలో సాక్షాత్కరించి, ఓ చారుమతి, నీ యందు అనుగ్రహం కలిగినదానను. ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చు శుక్రవారం నాడు నన్ను పూజించుము. నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చదనని చెప్పి అంతర్ధానమయ్యను. చారుమతి అత్యంత ఆనందమును పొంది, హే జనని, నీ కృపాకటాక్షములు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా విద్వాంసులుగా అయ్యెదరు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతము వలన నీ పాద దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాలుగా వరలక్ష్మీదేవిని స్తుతించింది. చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజెప్పినది. వారు మిక్కిలి ఆనందించిన వారై చారుమతిని వరలక్ష్మీ వ్రతమును చేసుకోవలసిందిగా చెప్పారు. ఊరిలోని వనితలు చారుమతి కలను గురించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు. శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలో స్త్రీలు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు. ఆమె గృహంలో మండపం ఏర్పరిచి ఆ మండపంపై బియ్యం పోసి పంచ పల్లవాలు, రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలగు పల్లవములచే కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య భోజ్యాలను నివేదించారు. 9 పోగుల తోరమును చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్లకు అందియలు గల్లు గల్లు నమ్మరోగాయి. 2వ ప్రదక్షిణ చేయగానే హస్తములకు నవరత్న కట్టిన కంకణాలు దగద్ధగాయమానమయ్యాయి. 3వ ప్రదక్షిణం చేయగా అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. చారుమతి యొక్క వరలక్ష్మీ వ్రతం ఫలితంగా ఇతర స్త్రీల యొక్క ఇళ్ళు ధన కనక వస్తు వాహనములతో నిండిపోయాయి. ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజ తురక రథవాహనములు వచ్చి వారిని ఇళ్లకు తీసుకెళ్లాయి. వారంతా మార్గమధ్యంలో చారుమతిని మిక్కిలి పొగుడుతూ ఆమెకు వరలక్ష్మి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతంతో తామందరినీ మహద్భాగ్యవంతులను చేసినది అని పొగిడిరి. వారంతా ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతము చేసి సకల సౌభాగ్యములతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి అనంతరం ముక్తిని పొందారు. మునులారా, మహర్షులారా, ముముక్షువులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన వరలక్ష్మీ వ్రతాన్ని సవిస్తారముగా మీకు వివరించానన్నాడు సూత మహర్షి. ఈ కథ విన్నా
నీ వ్రతము చేసినా ఈ వ్రతము చేసినప్పుడు చూచినా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ విధముగా శ్రీ వరలక్ష్మి వ్రత కథాయాం సమాప్త. జయ శ్రీమన్నారాయణ. ధూపం చూపించి, దీపం చూపించి, కొబ్బరికాయ నైవేద్యం పెట్టి మంగళహారతులు ఇవ్వండి అమ్మవారికి. చక్కగా మంగళహారతి పాట పాడుకోండి. పాడిన తర్వాత అమ్మవారికి మంగళహారతి చూపించి ప్రదక్షిణము, సాష్టాంగ నమస్కారం చేసుకోండి. తదుపరి మీ ఇంటికి వచ్చిన ముత్తైదువను సాక్షాత్తు వరలక్ష్మీదేవిగా భావించి ఆమెకు నమస్కరించుకొని ఆమెకు వాయనం ఇవ్వాలి. వాయనం ఇచ్చేటప్పుడు ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం సశక్తిత దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హిద్విజాయతే ఇందిరా ప్రతిగృహణాతు ఇందిరా వై దధాతి చ ఇందిరా తారకోభాభ్యాం ఇందిరాయే నమోన్నమః అనే మంత్రం చెప్పుకుంటూ ఆ యొక్క ముత్తైదువకు తాంబూలమిచ్చి వాయనమిచ్చుకొని ఆ యొక్క ముత్తైదువకు నమస్కరించుకొని ఆమె ఆశీర్వచనం తీసుకోవాలి. తరువాత తీర్థప్రసాదమును స్వీకరించి మీ యొక్క భర్త యొక్క ఆశీర్వచనం కూడా తీసుకోవాలి. రాత్రి భూశయనం చేసి తెల్లవారుజాము లేచి స్నానమాచరించి కలశోద్వాసన చేసుకోవాలి. ఇక కలశోద్వాసన అమ్మవారికి ధూపం చూపించి మళ్ళీ ఒక కొబ్బరికాయ కొట్టుకొని మంగళహారతి ఇచ్చి ఈ విధంగా అమ్మవారికి నమస్కరించుకొని శ్రీ వరలక్ష్మీదేవతాయే నమః సుప్రీత సుప్రసన్నో వరదో భవతు అని కొన్ని అక్షంతలు తీసుకొని చేతిలో నీళ్లు పోసుకొని ఆ అక్షంత వదిలేయండి. వదిలేసి అమ్మవారితో నమస్కారం చేసుకొని శ్రీ వరలక్ష్మీదేవతాయే నమః యథాస్థానం ప్రవేశయామి అని అనుకోండి. అనుకొని కలశం పట్టుకోండి. యజ్ఞేన యజ్ఞమైరంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాకం మహీమాసంతే ఇత్ర పూర్వే సాధ్యాసంతి దేవాః అని మంత్రం చదువుతున్నప్పుడు కలశాన్ని కదపండి. కలశాన్ని కదిపిన తర్వాత అమ్మవారి ఉద్వాసన అయిపోయింది. ఇక మళ్ళీ నమస్కరించుకొని ఈ విధంగా చెప్పండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం పరమేశ్వరి యత్ పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే అని చెప్పుకొని ఈ విధంగా చెప్పండి. శోభనార్థే పునరాగమనాయ చ అని చెప్పుకొని అమ్మవారికి నమస్కరించుకోండి. ఈ యొక్క మంత్రంతో సంపూర్ణంగా మీరు వ్రతమంతా కూడా పూర్తయిపోతుంది. శుభం. జయ శ్రీమన్నారాయణ. జయ జయ శ్రీమన్నారాయణ.